ఈ రాయపాడులో హవాలానే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్సే ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం. కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఏన్నా వాళ్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా ఆంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరి నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్ లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారతకాగా వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టుంది. అది చాలు సార్. డబ్బు చేతికొచ్చిన పిరగ నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది. ఏం సార్, లైఫే సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు, మీ కోరిక తీర్చిపెట్టమని చెప్పండి. ఎరా అదే, మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు. మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. తెలుగు తక్కువ దత్తమ్మా, నువ్వు కనిపించకు కదరా, వెళ్ళి ఎవరో చూడు. సరే సరే, సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు. చెట్, నువ్వు తోడుగా ఉండు. మాస్ వాడితో ఎందుకు 50-50 డీల్కి ఒప్పుకున్నావు? ఎవరు ఒప్పుకున్నాడు, డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. తెయ్యాలి కదా కదా 50%. రాధా, నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు, నువ్వు ట్రిప్ ని ఎంజాయ్ చెయ్యి. బాబాయ్. నువ్వు ఉంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేనే అక్కడికి వస్తాను. 20 మినిట్స్ అక్కడ ఉంటాను. మాస్ ఎవరా, ఉన్న కదా నేను కూర్చొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. ఎవరైనా వస్తారేమో రా. 7693 పోడు. 7683 అనే కదా చూసాం. నేను చెప్తున్నాను కదా, 7693 నొక్కు. ఎవరో ఒకరు కరెక్ట్ గా చెప్పండి. ఏయ్ నా సోల్రాల, 7693 నొక్కు. అక్కడ ఏం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. ఇప్పుడే చేయడం రా, నువ్వే నెంబర్ చూసాను. చెప్పావు తొందరలో నంబర్ తప్పు చెప్పాను. సెక్యూరిటీ వస్తారా? చాలా ఆపై మాస్, పరుగు తీసాం.
లేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకి ఇలా వస్తానని ఊహించలేదు కదూ. వందరటండా, నౌ ఇట్స్ మై గేమ్. ఇంకెప్పుడు ఇలా చేయను సార్, నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్కలకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడి చేసుకుంటాడు. ఆడికంటే పెద్దోడుగారా నువ్వు? బ్రహ్మానందమా సార్? ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా. నువ్వేంట మధ్యలో బైపాసా సార్? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్ గా ఇస్తా అంటున్నాడు కదా సార్. శశి, బెస్ట్ గా ఎవడిచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఫస్ట్ ఎవడిచ్చాడు అన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికే మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి నీ సంగతి తెలిసేద్దామని ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఎస్ రమ్య. సార్ ఆంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆంటనీ ఎప్పుడు? నేను నైట్ సార్, ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. నిన్ను నమ్మే చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా. నాకు వచ్చే కోపానికి నువ్వు గనక ప్రాణాలతో ఉండుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షన్? తొక్కతనం చేశాను, మోసాలు చేశాను, కానీ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది? ఇప్పుడు నా ఒక మనిషి అయినా ఆ బస్ డ్రైవర్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయిండేవాడు. నువ్వు దూకుతారు వాడికే తెలుసురా. అదే పోలత, వాడు అడ్డంగా వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, కోటీశ్వరులం కావడానికి. కోటీశ్వరులమా? మంటిపోతోంది. 75 కోట్లు అన్నావు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దొరికింటే నన్ను మోసం చేసి డబ్బు మొత్తం నువ్వు తీసుకుపోవడానికా? అయ్యో మాసు, నాకేం తెలీదు. ఐఎమ్ వాచింగ్ యూ. నా ప్లాన్ యూజ్ చేసుకుని
నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? అది ఎన్నోడ పడం, అది ఎక్కడున్నా మనమే దోచుకుంటాం. ఏయ్, ఒక నిమిషం ఉండు. నేను నిన్ను మోసం చేస్తానని తెలిసి దొంగతనానికి నన్నెందుకు తీసుకొచ్చావు? అప్పుడైతే నీ ఉద్దేశం డబ్బు కొట్టేయడం కాదు. మాస్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. 75 కోట్లు నా డబ్బు, హవాలా, అది దీని కానీ చెప్పే కదరా, మమ్మల్ని ఇద్దరు తీసుకొచ్చావు. ఈ నూర్లేమా సార్, వైజాగ్ వెళ్ళిపోదాం, అక్కడ మన దయ్యాలు ఉన్నాయిగా, వాటి ద్వారా డబ్బు సంపాదించి సింగపూర్, మలేషియా జాలిగా లైఫ్ లో సెటిల్ అయిపోయి అయ్యో కారు ఓవర్ హీట్. మాస్, కాస్త నేను చెప్పేది విను. నువ్వు చెప్పే అబద్ధానికి నేను విన్నా. సూపర్ గా ప్లాన్ చేసి నన్ను హంతకుండా చేసావు కదా, ఇప్పుడు సంతోషమా? దిస్ గై లుకింగ్ వెరీ స్కారీ. అయ్యో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో, చెప్పు తెక్ పోరాకడిచ్చి. ప్రాబ్లం నాకే కదరా, నిన్నెవరు అడుగుతారు, నీకంటే ఎవరైనా ఉంటేనే కదా.